నిజామాబాద్ జిల్లా రైతులకు వేసవి కష్టాలు ప్రారంభమయ్యాయి. ఎండలు ముదరకముందే బోర్ల నుంచి నీటిధార తగ్గిపోవడంతో పంట చేలు నెరలిస్తున్నాయంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇందల్వాయి, దర్పల్లి, సిరికొండ, భీంగల్, డిచ్పల్లి మండలాల్లో బోర్లలో నీరు అడుగంటిపోయింది. వ్యవసాయం మొత్తం బోరుబావులపైనే ఆధారపడి ఉండటం వల్ల ఈ ప్రాంతంలో ఎండలు కాస్త ముదరగానే నీటికి కటకట ఏర్పడింది. మరో నెలపాటు నీరు అందితేనే పంట చేతికి వస్తుందని, లేదంటే పశువులకు వేయాల్సి వస్తుందంటూ రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు ఎండాకాలం వేసినప్పుడు మేము 2 ఎకరాలే వేసుకుంటాము. ఇట్లా వాటర్ స్టోరేజ్ అండర్ గ్రౌండ్లో వాటర్ తక్కువ అవుతాయని 2 ఎకరాలు వేస్తాము. ఈసారి ఇంకా 1 ఎకరం తక్కువ వేసినాము. ఉన్న 1.5 ఎకరం పొలం సొంగ ఇప్పుడు బోర్ అన్నీ అండర్ గ్రౌండ్ వాటర్ తక్కువ అయిపోయినట్టు ఉన్న బోర్ సొంగ కొంచెం సొంగ పోయాక మోటార్లు రిపేర్ పెడుతూ చాలా ఇబ్బందిగా అయిపోతుంది. ఇది ఒక కాళేశ్వరం ప్రాజెక్ట్ అనుకుంటా పెద్ద పైప్ లైన్లు వేశారు. అది ఇప్పటికీ పైప్ లైన్ ఎక్కడ ఇప్పుడు నా ముంగానే మా ఏరియాలో 2 కిలోమీటర్ల వరకే 3-4 జాయింట్లు ఉన్నాయి. ఆ జాయింట్లు పూడ్చలేరు. ఈ పైన ఉన్న ఇనుప పైపులు విల్మెక్కిపోతున్నాయి. ఇప్పటికి దాన్ని పట్టించుకునే నాదుడే లేదు. మాకు ఎటువంటి ఆధారం లేదు. వాగు వస్తుంది, అచ్చినట్టే వస్తుంది, నీళ్లు వెళ్ళిపోతున్నాయి. దానికి ఒక అడ్డుకట్ట వేయడానికి ఒక చెక్డామ్ లేదు, ఏమీ లేదు. అందువల్ల మాకు వాటర్ స్టోరేజ్ అనేది పడిపోయి ఇప్పుడు ఇంత 500 వేపించినా కానీ, బోర్లు వేపించినా కానీ నీళ్లు పడతలేవు. భూగర్భ జలాలు పడిపోయి బోర్లు వట్టిపోవడంతో రైతులు కొత్తవి తవ్విస్తూ అప్పుల పాలవుతున్నారు. 500 అడుగులోతు వేసినా నీరు అందడం లేదు. ఇప్పటికే ఎకరాకు 30 నుంచి 35 వేల ఖర్చు పెట్టామని, ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి వచ్చిందంటూ రైతులు వాపోతున్నారు. కాళేశ్వరం 22వ ప్యాకేజీలో భాగంగా ఇజ్రాయెల్ సాంకేతికతతో ప్రతి 3 ఎకరాలకు పైప్ లైన్ ద్వారా సాగునీరందిస్తామని చెప్పినా ఇప్పటికీ అందని దుస్థితి నెలకొందని రైతులు చెబుతున్నారు. మాకు వాటర్ మొత్తం తక్కువ అయిపోయినాయి. బోర్లలో వాటర్ ఏం రావట్లేదు. మొత్తం పర్రెలెడ్డే భూములు. 7 ఎకరాలు వేసినాం మేము, కనీసం 1 ఎకరంలో కూడా వాటర్ లేవు. 3 ఎకరాలకు పైప్ లైన్ అన్నారు, తీసినరు, మా దాకా రాలేవు. చెక్ డ్యామ్ లేవు, వాటర్ ఏం లేవు, కాలువ లేవు. బోర్లు అన్నీ ఎత్తిపోయినాయి మా అమ్మ సైడ్. 7 ఎకరాలు వారిస్తుండే మాది, కనీసం 1 ఎకరం 1/2 ఎకరం కూడా నీళ్ళు లేవు. ఈ రబీ కాలంలో చూస్తున్నట్టు చాలా వాటర్ ప్రాబ్లం వస్తుంది ఈ రూరల్లో. కనీసం ఏ ఒక్క నాయకుడు కూడా అండర్ గ్రౌండ్ వాటర్ స్టోరేజ్ కోసం చెక్ డ్యామ్ కానీ చెరువులు కానీ ఏమీ చేయట్లేదు. ప్రతి రబీలో ఇదే సిచ్యువేషన్. ఈ సీజన్ అయితే ఇక మరీ దారుణం. రబీ ఆరంభంలోనే సాగునీటి కష్టాలు ఎదురయ్యాయని, ఈసారి పెట్టుబడులు కూడా తీరే పరిస్థితి లేదంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు.